ఇంటర్ ఎంఈసీ తో పాటు సీఏ ఫౌండేషన్ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు బోధిస్తున్న విద్యా సంస్థ ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తర్వాతే మాస్టర్ మైండ్స్ లో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఒకప్పుడు నేల మీద కూర్చొని పలక బల్బం పైన చదువుల దగ్గర నుంచి ఇప్పుడు డిజిటల్ క్లాస్ బోర్డు వరకు ఎదిగిపోయాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు అందుకే తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో క్యూ కట్టిన విధంగానే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్యూ కడుతున్నారు అయితే దీనికి కారణాలు ఏంటి నాడు నేడులో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధమైనటువంటి కొత్త హంగులను అద్దుకున్నాయి అదే విధంగా డిజిటల్ బోర్డ్ సిస్టమ్ ద్వారా పిల్లలు తమ యొక్క అభ్యాసనాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు ఇవన్నీ నేరుగా చూపించడం కోసం ప్రస్తుతం నేను వచ్చేసాను శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవల్సలో ఉండేటటువంటి ఒక సర్కారీ బడికి ఇంకెందుకు ఆలస్యం సర్కారీ బడిలో ఉండేటటువంటి ఫెసిలిటీసు అదే విధంగా విద్యా వ్యవస్థని ఈ రోజు నేను మీకు కళ్ళకు కట్టే విధంగా చూపించబోతున్నాను చూసేయండి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవల్సలో ఉండేటటువంటి ఒక మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్నాను అయితే ప్రస్తుతం ఇక్కడ వెనక్కి మీరు చూడొచ్చు డిజిటల్ బోర్డు విధానం దగ్గర టీచర్స్ వాళ్ళకి పిల్లలకి టీచ్ చేస్తున్నారనమాట అసలు ఈ డిజిటల్ బోర్డు సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతున్నారా లేదా ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి సో చూసారు కదా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్తో వింటున్నారని చెప్పుకోవచ్చు మనం ఇలాంటి సిస్టమ్ మనకి ఇన్ జనరల్గా చూడాలి అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే కనిపించేవి లక్షల లక్షల ఖర్చు పెట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు అందులో జాయిన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి సిస్టమ్ చూస్తూ ఉంటే నిజంగా ముచ్చటేస్తుందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మరిన్ని విశేషాలని ఇక్కడ ఉండేటటువంటి మాస్టర్ మాటల్లో వినిద్దాం సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు రామకృష్ణమ్మ బొడ్డేపల్లి రామకృష్ణ హెడ్ మాస్టర్ మున్సిపల్ హై స్కూల్ లక్ష్మీనారాయణ ఆంధ్రవల్స సార్ సార్ అసలు ఈ డిజిటల్ బోర్డు సిస్టమ్ కానివ్వండి ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఈ డిజిటల్ బోర్డు అన్నది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక మానస పుత్రిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు డిజిటల్ బోర్డులపై అక్షరాలు నేర్చుకోవాలని ఈ అధునాతన టెక్నాలజీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి అందాలని ఒక ఏకైక తపనతో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ డిజిటల్ బోర్డులు అన్నవి నెలకొల్పారు సార్ మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు శుద్ధ ముక్కకే కరువు అయిపోయిన పరిస్థితుల్లో అలాంటిది మేము ఈ డిజిటల్ బోర్డుని వాడి పిల్లలకు పాఠాలు చెప్తున్నామంటే మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నామండి మా పిల్లలు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా చాలా అదృష్టవంతులనే నేను చెప్తున్నాను సార్ చాలా సాంకేతికత చాలా దగ్గరగా వీళ్ళ ఒడిలోనికే సాంకేతికతని తీసుకొచ్చే పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిందని నేను సగర్వంగా చెప్తున్నాను సార్ ఈ డిజిటల్ బోర్డు సిస్టంలో పిల్లలకి ఏ విధంగా టీచ్ చేస్తారు ఈ డిజిటల్ బోర్డులో మనము పాఠం చెప్పిన పాఠాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ పేజీని తీసుకొచ్చి మళ్ళీ పిల్లలకి చెప్పుకోవచ్చు లేదు మేము లేని సందర్భంలో పిల్లలే ఆ పేజీని ఓపెన్ చేసి వాళ్ళకి డౌట్స్ ఉంటే ఆ పేజీలో వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అలాగే ఇందులో మేము మా సెల్ ఫోన్తో యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మా సెల్ ఫోన్తో గూగుల్ కనెక్ట్ చేసుకోవచ్చు ఒక అద్భుతమైన ఇది ఒక సాధనం మాకు ఉపాధ్యాయుడికి ఒక అద్భుతమైన సాధనం ఈ డిజిటల్ బోర్డు మనం సార్ మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు కూడా బ్లాక్ బోర్డు దాని తర్వాత గ్రీన్ బోర్డు వరకు వచ్చాము సో చాక్ పీస్తో మనం వేసి పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పడం ఒక ఎత్తు అయితే ఇది ఒక నూతన విధానం అనే చెప్పుకోవచ్చు పిల్లలు రెండింటిలో దేనికి అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు ఈ డిజిటల్ బోర్డుకే చాలా సరదాగా మొదటి రోజు మేము ఈ సెట్ చేసిన వెంటనే చాలా సరదాగా ఆతృతగా వచ్చారు పిల్లలు వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు ఈ టెక్నాలజీని వాళ్ళు కూడా పిల్లలు కూడా పెన్ను ఇది పట్టుకొని వాళ్ళకి వాళ్ళే ఉపయోగించుకుంటూ వాళ్ళు వాళ్ళే డిస్కషన్ చేసుకొని పాఠాలు చెప్పుకునే స్థితిలో ఈరోజు మా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఉన్నారు మేడం చాలా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలకు టీచ్ చేస్తున్నారు కాబట్టి సాధారణంగా మనం బ్లాక్ బోర్డు మీద లేదా నోట్తోనో చెప్పేవి గుర్తుంటాయా లేదు డిజిటల్గా విజువలైజేషన్ అంటే పిక్చర్ గీసి కానీ పిక్చర్ చూపించి కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు యూట్యూబ్లో కూడా మనకి క్లాసెస్ వస్తున్నాయి అవి చూపించి చెప్తే పిల్లలకి ఎక్కువ గుర్తుంటుంది అంటారా డిజిటలైజేషన్లోనే పిల్లలకి ఎక్కువగా గుర్తుంటుంది మేడం గారు వాళ్ళు చూసి విని నేర్చుకోవడం అన్నది వాళ్ళకి ఎక్కువగా రిటెన్షన్ పవర్ అన్నది మైండ్లో అలాగా గుర్తుండిపోయే అవకాశం ఉంది డిజిటల్ బోర్డు చాలా ఉపయోగకరం మా అందరికి కూడా పిల్లలకి మాకు కూడా సార్ ఒకప్పటి స్కూల్స్కి ఇప్పటి స్కూల్స్కి చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చాలా తేడాలు వచ్చాయి పేరెంట్స్ కూడా క్యూ కడుతున్నారు అడ్మిషన్స్ కోసం ఇక మీ స్కూల్కి వచ్చేసరికి హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా మాకు కనబడుతున్నాయి అసలు ఇంత మార్పు అనేది ఎక్కడ ఉంది అంటే మీ టీచ్ చేయడం బట్టి అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి మార్పులు ఏమైనా దీనికి కారణమయ్యాయా మరి ఈ ప్రభుత్వ పాఠశాలలు ఇంత అద్భుతంగా తయారవడానికి కారణం ప్రధాన మెట్టు నాడు నేడు
నాడు నేడు అనే ఒక పథకంతో జగన్ మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రభుత్వ పాఠశాల రూపునే మార్చేశారు। ఒక అద్భుతమైన ఒక సుందరమైన ఒక కళాఖండాలుగా మా ప్రభుత్వ పాఠశాలను తయారు చేశారు మేడం। మరి మేము లోపలికి అడుగు పెట్టిన వెంటనే మాకు ఒక సంతోషకరమైన ఒక వాతావరణం కనిపిస్తుంది। అక్కడి నుంచి మా ఉపాధ్యాయులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠాలు చెప్పడానికి మరి రూమ్ అయితే విద్యార్థులు కూర్చోనేందుకు మంచి టేబుల్స్ అలాగే ప్రతి రూమ్ కి నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు మరి గ్రీన్ చాక్ బోర్డ్ డిజిటల్ చాక్ బోర్డ్ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన సదుపాయాలను కల్పించారు మేడం। అందువల్ల ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ విధమైన ఈ జాయినింగ్స్ ప్రవాహం అన్నది కొనసాగుతోంది। సరే ఈ డిజిటల్ బోర్డ్ సిస్టం అనేది ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ఉంటుందా? ప్రతి క్లాస్ రూమ్ లో కూడా డిజిటల్ బోర్డ్ ఉంది। 3 4 5 తరగతి పిల్లలకి టీవీలు పెట్టారు మేడం, స్మార్ట్ టీవీలు। 6 7 8 9 10 తరగతి పిల్లలకి డిజిటల్ బోర్డ్ పెట్టారు మేడం। ఇప్పుడు మాకు స్మార్ట్ టీవీలు ఉన్నాయి 3 4 5 తరగతికి, 6 నుంచి 10 తరగతికి ఐఎఫ్బిలు ఉన్నాయి మేడం, అది డిజిటల్ బోర్డ్స్. సరే ఈ డిజిటల్ బోర్డ్ సిస్టం కి అంటే సుమారు ఎంత ఖర్చు అయి ఉంటుంది ఒక స్కూల్ కి? ఈ సుమారుగా ఈ డిజిటల్ బోర్డ్ అన్నది అంటే మేము సంతకం చేసి ఇచ్చిన దాంట్లో 125 రూపాయ 125,000 రూపాయలు విలువ చేసింది। అంటే దానిపై 3 లక్షల రూపాయలు ఉంది। ఇదిలా ఎక్కువ ప్రభుత్వం ఆ శాంసంగ్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో అలా వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం। అంటే ఇప్పుడు ఒక బోర్డ్ కాస్ట్ ఎంత? ఒక బోర్డ్ కాస్ట్ 125,000 రూపాయలుగా ఉంటుందని మా అంచనా మేడం। సో అలాంటిది అన్ని క్లాస్ రూమ్స్ కి అన్ని స్కూల్స్ కి కూడా అన్ని స్కూల్స్ కి ఇచ్చారు। అలాంటి ఇలాంటి బోర్డులు మాకు 20 బోర్డులు ఇచ్చారు మేడం। సుమారు 26 లక్షల రూపాయలు మా పాఠశాలకి ప్రభుత్వం కేటాయించి ఈ బోర్డు అనేది కల్పించారు। ఈ డిజిటల్ బోర్డ్ సిస్టం ని ఏ విధంగా అమలులోకి తీసుకొస్తుంది అంటే దశలవారీగా తీసుకొస్తుందా లేదా అందరికీ ఇప్పటికే అమలులోకి వచ్చేస్తుందా? అందరికీ అన్ని ప్రభుత్వ పాఠశాలకి ఈ సదుపాయం కల్పించింది మేడం గారు। మొదటి విడతలో మా లాంటి ఎక్కువ స్ట్రెంత్ ఉన్నది, అలాగే మా టీచర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు మేము వాడుతామని, అలాంటి ఉత్సాహవంతమైన టీచర్లు ఉన్న దగ్గర మొదటి విడతగా కల్పించింది మేడం గారు। ఇప్పుడు మేము అందరము ఈ దీనిపైన పాఠాలు చెప్తున్నాం, మా టీచర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా సరదాగా పాఠాలు చెప్తున్నారు। మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాల కోసం ఇన్ని మార్పులు ఇంత మంచిగా వెండం। ఓకే అభివృద్ధి వరకు ఓకే, ఇంకా మీకు ఏమైనా మౌలిక సదుపాయాల్లో కానీ వసతుల్లో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మౌలిక సదుపాయాలన్నీ కూడా బాగా పూర్తిగా కల్పించిందండి ప్రభుత్వం। తర్వాత మరుగుదొడ్లు అనేది వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్, తర్వాత జగనన్న గోరుముద్ద అన్ని సదుపాయాలు కల్పించింది మేడం। అయితే ఈ సంవత్సరం మాకు స్ట్రెంత్ చాలా ఎక్కువైందండి, 1250 మంది పిల్లలు ఉండడం వల్ల సుమారు మాకు 40 మంది వరకు ఉపాధ్యాయులు అవసరమై ఉందండి। కానీ ప్రస్తుతం మా పాఠశాలలో 17 మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నామని, ఇంకా మాకు అవసరమైన మేరకు ఇంకొక 40 మంది ఉపాధ్యాయులు కనుక ఉండేలాగా ఉంటే మేము ప్రభుత్వం అంటే ఈ పిల్లలందరికీ కూడా చక్కగా పాఠాలు బోధించేందుకు అవకాశం ఉంటుందని మా అభిప్రాయం మేడం। సార్ మీ పేరు? కృష్ణన్। మీరు ఏ సబ్జెక్ట్ టీచర్? సోషల్ స్టడీస్ సార్। సోషల్ స్టడీస్ టీచ్ చేస్తామని చెప్తున్నారు, ఇన్ జనరల్గా మనకి సైన్స్లో అయితే ఎక్కువ పిక్చర్స్ గీస్తారు, డిజిటల్ బోర్డ్ ఓకే, మీరు సోషల్లో ఏ విధంగా డిజిటల్ బోర్డ్ని యూజ్ చేస్తారు? సోషల్ స్టడీస్లో కూడా మ్యాప్ పాయింటింగ్ చేయడానికి, అలాగే హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి కొన్ని వీడియోస్ చూపించడానికి, కలర్ మిక్సింగ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండి। సార్ ఒకప్పుడు మీరు చేతితో డ్రా చేసేవాళ్ళు బోర్డు మీద లేదా గ్రీన్ బోర్డు మీద కదా, సో ఇప్పుడు డిజిటల్ బోర్డు మీద మీరు అదే పెన్ పట్టుకొని చక్కగా ఈజీగా డ్రా చేస్తున్నారు, రెండింటికి కంపారిజన్ ఏమైనా ఉందా, వేరియేషన్? దీనిపైన గీయడం ఈజీ అవుతుంది, నెక్స్ట్ కలర్ మిక్సింగ్ చేయడం కూడా దీనికి అవకాశం ఉంటుంది। అదే బ్లాక్ బోర్డు పైన అయితే ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం, దీనిపైన అయితే డిఫరెంట్ కలర్స్ని మ్యాప్లో ఏ పార్ట్కి ఏ కలర్ని యూజ్ చేయాల్సి ఉంటుందో, ఏ పార్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కలర్ని యూజ్ చేయాల్సి వస్తే, ఓ రివర్కి ఒక కలర్ని యూజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, దాన్ని ఈజీగా ఆ రివర్ను లొకేట్ చేయడానికి వేరే కలర్, ఇలా రివర్ని లొకేట్ చేయడానికి ఒక కలర్ని మనం యూజ్ చేయడానికి ఉంటుంది, లేదా మౌంటైన్ రీజియన్ని మనం లొకేట్ చేయాల్సి వస్తే, లేదా ఇంకోటి ఏదైనా సరే మనం ఇక్కడ సిఎన్ కానీ ఏదైనా డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేయడానికి పిల్లల ప్రదేశాన్ని త్వరగా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది। మనకి బోర్డు మీద అయితే ఇన్ జనరల్ గా చాక్ పీస్ తోనే మొత్తం చాక్ పీస్ సింగిల్ కలర్ మాత్రమే చూపించగలుగుతాం, ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్ ని చూపించి ఆ పర్టిక్యులర్ ప్లేస్ ని వాళ్ళు లొకేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి కూడా గుర్తుంటుంది, సో విజువలైజేషన్ ఏదైనా సరే మనకి లాంగ్ టర్మ్ గుర్తుంటుంది కాబట్టి దాని స్కోప్ ఉంది అంటే స్కోప్ ఉంది। సో పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే ఈ సిస్టమ్ కి ఆ సిస్టమ్ కి వాళ్ళ రియాక్షన్ ఏంటి? పిల్లలకు కూడా ఇది చాలా కొత్తగాను ఆసక్తిగాను అనిపిస్తుంది వాళ్ళకి, కాబట్టి ఇదివరకటి కంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించడానికి అవకాశం ఉంటుంది। సో
మీకు ఈ సిస్టం నచ్చిందా లేదు గ్రీన్ బోర్డ్ సిస్టం నచ్చిందా ఇప్పుడు ఇదే బాగుంది దీనికంటే గ్రీన్ బోర్డ్ సిస్టం కంటే ఈ సిస్టమే బాగుంది ఇప్పుడు దాన్ని కూడా యూస్ చేస్తారు కదా సార్ సిమిలర్లీ రెండింటిని వాడతారా ఇది వచ్చిన తర్వాత దాన్ని యూస్ చేయడం తగ్గించాం చాలా వరకు దీన్నే యూస్ చేయటం ఎక్కువగా యూస్ చేస్తాం పిల్లలు ఏమైనా దీని మీద డ్రా చేయగలుగుతున్నారా పిల్లలు డ్రా చేయగలుగుతారు फ्यूचर अंत डिजिटलाइजेशन काबोटी राान रोज पात पद्धत विचिपे मॉडर्न टेक्नोलॉजी यूज अवसर उबी इप्टे वाले इधर हेल्पफुल उजिटल बोर्ड सिस्टम अने రానన్ రోజుల్లో వాళ్ళకి మరింత డిజిటలైజేషన్ వైపు వెళ్ళడానికి డిజిటల్ ని అడాప్ట్ చేసుకోవడానికి దాన్ని వాళ్ళ ఇంకా స్కిల్స్ ని వాళ్ళ టాలెంట్ ని పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది సో ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కాబట్టి ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఆబ్సెంటిస్ట్ చాలా ఎక్కువ ఉండేవాళ్ళు డ్రాప్ అవుట్ సంఖ్య ఎక్కువగా ఉండేది ఇప్పుడు అవి తగ్గుతున్నాయా చాలా వరకు తగ్గిందండి పిల్లలు స్కూల్ కు రావడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ రోజు బయట శానిటేషన్ సంబంధించి అకామిడేషన్ సంబంధించి లేకపోతే లెర్నింగ్ అండ్ టీచింగ్ మెటీరియల్స్ సంబంధించి అన్ని బాగున్నాయి కాబట్టి ఇదివరకంటే ఇంట్రెస్ట్ గా రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇప్పటి వరకు కూడా టీచ్ చేసే మాస్టర్ వర్షన్ మాత్రమే విన్నాము అయితే నేర్చుకునేటటువంటి విద్యార్థులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ డిజిటల్ బోర్డ్ సిస్టమ్ కానివ్వండి లేదు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హై మై నేమ్ ఇస్ ఎస్సిమా వర్షిని ఓకే ఐ యామ్ స్టడీ టు 10th EM3 తల్లి మీకు ఇప్పుడు కొత్తగా అంటే ఇంతవరకు కూడా బ్లాక్ బోర్డు మీద లేదా గ్రీన్ బోర్డు మీద మాస్టర్లు గీసి చెప్పేవాళ్ళు కదా ఇప్పుడు లెసన్స్ అన్ని డైరెక్ట్ గా డిజిటల్ బోర్డు లో చెప్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది డిజిటల్ బోర్డు మీద చెప్పిన వల్ల అంటే ఏదైనా వీజీగా లెసన్స్ అనేవి వినడం వల్ల చాలా అంటే మైండ్ అనేది చాలా వీజీగా అర్థమవుతుంది ఏది ఎక్కువ గుర్తుండేది మీకు ఈ విధానమా అదా అంటే అది గ్రీన్ బోర్డ్ కన్నా ఈ డిజిటల్ బోర్డే చాలా వీజీగా ఉంది లెసన్స్ కూడా బాగా అర్థమవుతుంది గుర్తుంటుందా ఎక్కువ టైం లాంగ్ టైం ఇప్పుడు మాస్టర్ ఒక లెసన్ చెప్పారు అనుకో నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళంగానే ఇది మళ్ళీ ఇది మర్చిపోయి వేరే క్లాస్ లో ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి బట్ దీనిలో చూడడం వలన మీకు లాంగ్ టైం గుర్తుంటున్నాయా అన్ని కూడా గుర్తుంటున్నా సో ఇది మీకు బాగా నచ్చిందా నచ్చింది ఓకే దీనిలో ఇంకా ఏమేం అడ్వాంటేజెస్ ఉన్నాయి అనుకుంటున్నా అప్పుడు పీరియడ్ అంటే ఎక్కువ లెసన్ చెప్పడానికి ఎక్కువ టైం ఉండేది ఇప్పుడైతే తక్కువ టైంలోని ఫాస్ట్గా లెసన్ అవుతుంది మాస్టర్ చేతితో డ్రా చేసి చెప్పేసరికి టైం టేకింగ్ ఉండేది ఇప్పుడైతే చాలా ఈజీగా మీ పేరు నా పేరు మీనాక్షి మీనాక్షి నువ్వే క్లాస్ చదువుతుంది 10th క్లాస్ EM3 10th క్లాస్ సో ఇప్పుడు మీకు ప్రభుత్వ స్కూల్లో ఎప్పుడైనా గెస్ట్ చేసావా ఇంత మంచి విద్యా విధానం వస్తుంది లేదా డిజిటల్ బోర్డ్స్ వస్తాయి అని లేదు సో ఇప్పుడు వచ్చింది కదా మీకు నీ ఫీలింగ్ ఏంటి ఇందులో అయితే ఏమైనా చెప్పడానికి ఒకవేళ ఏవైనా ఫామ్ అయినప్పుడు చెప్పడానికి కూడా సార్ వేసిగట అవన్నీ చెప్తున్నారు దాంతోపాటు బొమ్మగాని వేసేటప్పుడు అన్ని చాక్ బ్లాక్ బోర్డ్ మీద కానీ గ్రీన్ బోర్డ్ మీద కానీ వేసేటప్పుడు మొత్తం ఒకే చాక్పితో వేస్తారు కాబట్టి మొత్తం కలిసిపోతూ ఉంటుంది ఏ వేసినా ఇక్కడైతే డిజిటల్ బోర్డు మీద అయితే ఒక్కొక్క కలర్ అనేది చేంజ్ చేస్తూ వేస్తే అవి మాకు అనేది ఐడెంటిఫై చేయడానికి బాగా గుర్తుంటుంది నెక్స్ట్ అలానే బొమ్మలు కూడా వెంటనే టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకుండా అక్కడైతే టైం అనేది ఎక్కువ వేస్ట్ అయ్యేది ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా వెంటనే బొమ్మలు గీసేవారు అలానే బొమ్మలు కూడా వచ్చేవి కూడా అంటే ఇండియా మ్యాప్ కానీ వరల్డ్ మ్యాప్ కానీ యూరప్ మ్యాప్ కానీ ఇంకేవైనా మ్యాప్స్ కానీ వచ్చేవి అలానే సార్ చెప్పేటప్పుడు కూడా బాగా అర్థమవుతుంది ఇంకా కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ పెడుతున్నాం మేము కూడా అలానే గుర్తుంటుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా కదా సో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కంపేర్ చేసుకున్నట్లయితే నీకు ఇదే బాగుంది అనిపిస్తుందా ఎస్ ఇదే బాగుంది ఎలా అనుకుంటున్నా గవర్నమెంట్ స్కూల్లో ఒకప్పుడు అయితే బ్లాక్ బోర్డ్స్ ఉండేవి అలానే ఫుడ్ ఇక్కడే తయారు చేసుకునేవారు యూనిఫామ్ ఇచ్చే నోట్బుక్స్ ఇచ్చేవారు కాదు ఓన్లీ టెక్స్ట్ బుక్సే ఇచ్చేవారు ఇప్పుడు కొత్తగా నాడు నేడు రావడం వల్ల టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు నెక్స్ట్ బ్లాక్ బోర్డ్స్ నెక్స్ట్ షూస్ యూనిఫామ్స్ షూస్ కూడా వేస్తున్నారు అండ్ సాక్సెస్ కూడా ఇస్తున్నారు దాంతోపాటు అలానే డ్రెస్సెస్ కూడా నోట్బుక్స్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇస్తున్నారు సో మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది మై నేమ్ ఇస్ అస్వర్ణ్ కుమార్ ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్
మై స్కూల్ నేమ్ ఇస్ ఎంఎస్ఎస్ లక్ష్మీనగర్ మున్సిపల్ హై స్కూల్ లక్ష్మీనగర్ ఆంధ్రవల్స శ్రీకాకుళం డిస్టిక్ నేను ఈ స్కూల్లో చదువుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ అని సపోజ్ సార్ దగ్గరికి వస్తే ప్రతి సబ్జెక్ట్ కూడా వాట్ టు వాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ అర్థమైనట్టుగా చెప్తే, డౌట్ వస్తే పదే పదే చెప్తూ ఎన్నిసార్లు అయినా చెప్తారు. జగనన్న గారి వల్ల మాకు బుక్స్ అంటే జగనన్న కిట్ వల్ల బుక్స్, బ్యాగ్స్, బెల్ట్స్, షూస్ అంటే ఒక ప్రైవేట్ స్కూలు బెల్ట్స్, షూస్ ఎలాగ టై అన్ని పెట్టుకుంటారో అలాగా మేము పెట్టుకుని అంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినట్టుగా అంటే పద్ధతిగా వెళ్ళినట్టుగా డిజిటల్ బోర్డుకి వస్తే అప్పుడు ఒకప్పుడు గ్రీన్ బోర్డ్స్ ఉండేవి అంటే చాక్ పీస్తో రాయడం వల్ల కన్ఫ్యూజ్ అనేది ఉండేది సార్. ఇప్పుడైతే డిజిటల్ బోర్డ్స్ అనేవి వచ్చాయి. డిజిటల్ బోర్డ్స్ వల్ల మాకు ఒక డిజిటల్ బోర్డ్స్ వల్ల వీడియోస్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకప్పుడు వీడియోస్ చూసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వేది కాదు, ఫోన్లో సార్ సెట్ చేసి చూపించేవారు, మాకు వినబడేది కాదు. ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ రావడం వల్ల మాకు వీడియోస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు చాలా అర్థమవుతుంది, మాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని జాయిన్ చేయడం కోసం తల్లిదండ్రులు క్యూ కడుతున్నారని చెప్పాను కదా, చూడండి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, అయితే వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా నమస్తే, మీ అబ్బాయి ఇప్పుడు ఏ క్లాస్కి వచ్చాడు? మూడో తరగతి. ఈ స్కూల్లో ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇక్కడ బాగుంటుందని, చదువు బాగుంటుంది బాగుంటుందనే జాయిన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు సాధారణంగా స్కూల్ పని చేసుకొని అయినా కార్పొరేట్ స్కూల్స్లోనే చదివిస్తున్నారు కదా, కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వ స్కూల్లో చదివించడం కోసం ఎక్కువ తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కారణం ఏంటి? ప్రైవేట్ స్కూల్లో ఎంత మంచి ఎంత ఉన్నదో ఇక్కడ కూడా అలాగే ఉందమ్మా, అందుకనేసి ఇప్పుడు చదివిస్తున్నాం. బుక్స్ గిక్స్ అన్నీ బాగున్నాయి, ఇక్కడ చదువు ఇది అంతా బాగుంది, అందుకని ఇక్కడ జాయిన్ చేస్తున్నాం. మేము కూల్ పని చేసుకున్నాం. బిర్యానీ, కిచిడి, జావా, అన్నం అన్ని బాగుంటాయా? మీ ఇంట్లో మీ మమ్మీ రోజుకు వెరైటీ చేస్తుందా? పర్లేదు, ఉండదు చేస్తుందా? ఇక్కడ తిండం ఎలా అనిపిస్తుంది నీకు? బాగుందా? చదువు ఎలా ఉంటుంది ఇక్కడ? సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుందా? ఏమేమి నేర్పిస్తారు మీకు? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్, తెలుగు. కావాల్సిన పుస్తకాలు కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానీ అన్ని గవర్నమెంట్ ఇస్తారా? స్కూల్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, అందరికి ఇచ్చేసారా? కొత్త వాళ్ళకి ఇవ్వలే. కొత్త వాళ్ళకి ఇవ్వలేదా? ఇంకా వాళ్ళకి ఇస్తారా? మీ అందరికి ఇచ్చేసారా? మీకు స్కూల్లో చదవడం బాగుందా లేదా? బాగుంది. బాగుందా? కొత్తగా స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకున్న పిల్లలకి ప్రైవేట్ స్కూల్ బాగుంటాయి అంటావా, గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయి అని చెప్తావా? గవర్నమెంట్ స్కూల్ బాగుంటాయి అని చెప్తావా? మీ మమ్మీ వాళ్ళకి కూడా నచ్చిందా ఈ స్కూల్? మా మమ్మీ వల్ల జాయిన్ చేస్తాను. మీ మమ్మీ వల్ల జాయిన్ చేస్తాను, వెరీ గుడ్. ప్రస్తుతం ఇక్కడ ఉన్న క్రౌడ్ చూసినట్లయితే ఇది కేవలం 2 క్లాసులకు సంబంధించింది అనమాట. ఇప్పుడు లంచ్ బ్రేక్ కాబట్టి వీళ్ళు 2 క్లాసెస్కి ఒకసారి అలో చేస్తారంట. ఇది ఆల్మోస్ట్ 6th-7th క్లాసెస్. 2 క్లాసులకే ఎంత క్రౌడ్ ఉంది అంటే ఓవరాల్గా ఇక్కడ మొత్తం క్లాసెస్ అన్ని కలిపితే ఎంత క్రౌడ్ ఉందో, ఎంతమంది పిల్లలు అలాగే తల్లిదండ్రులు సర్కారీ బడుల్లో చదవడానికి ఇష్టపడుతున్నారో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా వరకు స్కూల్స్ క్లోజ్ చేసేస్తున్నారో అని అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉండేటటువంటి మౌలిక వసతులు, సదుపాయాలు మళ్ళీ పిల్లల్ని తిరిగి సర్కారీ బడుల్లో చేరే విధంగా వీళ్ళనైతే తీర్చిదిద్దాయని మనం చెప్పుకోవచ్చు. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా సర్కారీ బడుల్లో ఉండడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానాలే ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిజిటల్ క్లాస్ బోర్డ్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి. ఇంకా పిల్లలైతే ఎంతో ఆనందంతో ఉన్నారు, వాళ్ళు స్వయంగా వాళ్ళే డిజిటల్ బోర్డ్స్ మీద డ్రా చేయడం కానివ్వండి, లేదు మాస్టర్స్ డ్రా చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కానివ్వండి, వాళ్ళకి ఎక్కువగా బాగా గుర్తుంటుందని కూడా చెప్తున్నారు. సబ్జెక్ట్ కూడా చాలా త్వరగా చక్కగా
అర్థమవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా మనకి కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనం పెరిగే కొద్దీ స్కూల్ ఎక్స్టెన్షన్ అవ్వడం లేదు, అదేవిధంగా టీచర్స్ కొరత కూడా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలా ఎక్కువ మంది విద్యార్థులు వేలల్లో చదువుకుంటున్నారు కాబట్టి టీచర్స్ మాత్రం కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. దీంతో టీచర్స్ మరియు విద్యార్థులు క్లాసులు అవ్వడానికి కాస్త ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకించి ఎలాంటి స్కూళ్ళ మీద దృష్టి సారించి విద్యార్థులకి తగినటువంటి ఉపాధ్యాయులను కూడా వేస్తే ఇంకా సర్కారీ బళ్ళు మరొక దశకు చేరుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ నరసింహ సౌమ్య శుక్ల ఫిల్మ్స్ మూవీ.